రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు 1100కు కాల్ చేసి తమ ఆధార్ నెంబర్ను తెలపాలని జేసీ ఇంతియాజ్ అన్నారు. దీంతో ఆ వివరాలు ఆర్టీజీఎస్ ద్వారా సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందుతుందని, వెరిఫికేషన్ చేసిన వెంటనే కార్డు మంజూరవుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు. ఎందుకంటే వీళ్ళందరూ కుటుంబంగా ఉంటారు, దాంట్లో డివైడ్ చేసుకొని ఇమ్మీడియట్గా 1100కి ఫోన్ చేసి నా పేరు ఇది, నా ఆధార్ నెంబర్ ఇది అని చెప్పేసి తెలియజేస్తే ఇమ్మీడియట్గా వెరిఫికేషన్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా సరళీకృతమైంది. అంటే మెయిన్గా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ, ప్రతి మండల ఆఫీస్లోనూ, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ, మున్సిపాలిటీలోనూ ప్రజా సాధికారిక సర్వే చేసేందుకు ఉంది, కౌంటర్ ఉంది. అక్కడికి వెళ్ళి మీ నిమ్మ డీటెయిల్స్ ఇచ్చి, అయ్యా నేను ఈ ఫలానా ఇంట్లో వచ్చింది, నా మ్యారేజ్ ఈ అమ్మాయితో అయింది, వాళ్ళ ఇంట్లో నుంచి, సో ఆ రెండు మనకు డీటెయిల్స్ అక్కడి నుంచి ప్రజా సాధికారిక సర్వేలో డిలీట్ చేసుకొని మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటే, అంటే ప్రూఫ్స్ ఏమి తీసుకెళ్ళాలి మన దగ్గర, మన ప్రూఫ్స్ మనకు ఆల్రెడీ మన ఆధార్ ఉంటుంది కదా, సో అక్కడ ప్రజా సాధికారిక సర్వేలో ఆధార్తో మనకు ఉంటుంది.